కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కోనసీమ జేఏసీ నేతలు అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇంటికి నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించిన ఘటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నేడు అంబేద్కర్ విగ్రహాల దగ్గర ధర్నా చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అల్లర్లు జరగడానికి కారణం వైసీపీ అని తెలుగుదేశం వాళ్ళంటే కాదు, తెలుగుదేశం వాళ్ళని వైసీపీ అంటే ఈరోజు మీరు బూచి దోబూచులాడడం కాదు, వాస్తవ పరిస్థితులు ఈరోజు ప్రజలకు తెలియాలి. ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నాం, అంబేద్కర్ గారి పేరు చెప్తేనే ఈరోజు దాడులు జరుగుతున్నాయి. మరి బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు జీవించే హక్కు ఈ రాష్ట్రంలో లేదా అని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీ దౌర్జన్యాలు, మీ అరాచకాలు, మీ అన్యాయాలు అరికట్టాలి. మొన్న జరిగినటువంటి ఒక దళితుని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ ఎమ్మెల్సీ తానే నేను హత్య చేశానని చెబుతున్నప్పటికీ ఇది డైవర్ట్ చేయడానికి ఇది తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఈరోజు దళితులకు రక్షణ లేదు. ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో దళితులకు ఎంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడ చూస్తున్నా కేసులు పెడుతున్నారు. ఈరోజు ప్రతి జిల్లాకు మీరు అన్ని పేర్లు పెట్టారు, కానీ ఒక అంబేద్కర్ జిల్లా పెడితే మీకు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఇది అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఆస్వాదించాల్సినటువంటి ఈ అంబేద్కర్ గారిని ఒక దృశ్యం చూసుకొని ఈ అంబేద్కర్ గారి యొక్క పేరును కొనసాగించే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని కొనసాగించే దిశగా మీరు ప్రయత్నం చేయాలని. ఇందుకు ద్రోహులు, విద్రోహులు, దుష్టశక్తులు ఎవరైతే పాలకులుగా పాల్పడినారో వాళ్ళంటనే అరెస్ట్ చేయాలి, వారిని జైలుకు పంపాలని, శిక్షించాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం.